హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా ఆడపడ మ్యారేజ్ బ్లాగ్ అనేది మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను. సో ఇక్కడైతే సమయం రెడీ చేస్తున్నాను. నాది కూడా ఓన్లీ చదువుకోవటం అంటే ఉంది. ఇప్పుడు టైం వచ్చేసి 6:30 7 కల్లా ఇంట్లోంచి బయలుదేరాలి అనేసి, ఎందుకంటే చలికాలం కదా తొందరగా బయలుదేరితే. సో మనం రిటర్న్ వచ్చేటప్పుడు కూడా కొంచెం తొందరగా రావడానికి వీలు ఉండేది అన్న ఉద్దేశంతో అన్నమాట. సో ఇక్కడైతే వీళ్ళని ఈరోజు మార్నింగ్ స్కూల్కి అయితే పంపించేద్దాను అని, ఇంట్లో ఉన్న కాళ్ళు ఉంచి చికాకు ఎక్కువ చేస్తారనేసి నిజం చెప్పాలంటే. అది దాంట్లో ఐ షాడ్ ఉంది తీసుకురా. నేను ఇవైతే సమిస్తా వెళ్ళి కొంచెం ప్రయోగం నాకు ఇది రాదు కాబట్టి. సో ఏం కాదు, నార్మల్ పెళ్ళిళ్ళ చిన్న మన ఓన్ ఫంక్షన్ చూపి కొంచెం రెడీ అవ్వచ్చు కదా. మా చెల్లిని చూపి అసలు కరపట్ల నేనైతే రెడీ అయిపోయాను అనమాట. శారీ అవుట్ఫిట్ ఇలా ఉంది. సో మెస్సీ న్యూస్ మాత్రం కంగారు పడకండి, ఎందుకంటే వచ్చాక సర్దుకోవచ్చు, లేట్ అయిపోతుంది. ఇప్పటికే 7 అయిందనమాట. అత్తయ్య మామయ్య పిల్లలిద్దరిని తీసుకొని బస్కి వెళ్ళారు. సో నేను మా హస్బెండ్ బండికి వెళ్ళాలి. కొంచెం అంతా ఏంటంటే ఈ గాలి ప్రభావం వల్ల అదొక టెన్షన్ ఉందండి, ఎక్కడ ఇబ్బంది అవుతుందో ఏంటో అనేసి. సో చలికాలం కదా, అందుకనే పిల్లలిద్దరిని అండ్ అత్తయ్య గొంతు కూడా ఇప్పుడు అసలు కరెక్ట్ రావట్లేదు, బాగా చలి చేస్తున్నారు. అందుకనే ఇక బస్కి పంపించామన్నమాట. నేను మా హస్బెండ్ ఏమో బండికి వెళ్తున్నాం. అవసరమైతే ఒకవేళ బస్ లేట్ అవుద్ది అనుకుంటే మామయ్యని అత్తయ్యని బండి మీద పంపించి మేము అంతకు బస్కి వద్దాము అన్న ఉద్దేశంతో అనమాట. సో పదండి మీరు కూడా నాతో పాటు వచ్చేద్దురు కానీ ఇన్స్టా ఎవరైనా చూడకపోతే ఇన్స్టా చూడండి. ఈ శారీ మీద కొన్ని రీల్స్ అనేవి పెట్టాను, ఓకేనా? సో ఇక్కడ వచ్చేసి మేము ఫంక్షన్ హాల్కి అయితే రీచ్ అయ్యాము. ఆల్రెడీ మీకు ఆ సౌండింగ్స్కి అర్థమైపోయి ఉంటుంది కదా. సో ఇక ఇక్కడ మధ్య దారిలో మా హస్బెండ్ అంటున్నారు చాలామంది పిక్స్ దిగుతున్నారు, శారీ బాగుంది కదా దిగితే దిగు ఇక్కడ నేను తీస్తాను అనేసి. సో అంతలోకి వెనక నుంచి వస్తుందేసరికి ఒక నిమిషం ఆగు అనేసి అన్నారనమాట. తర్వాత కొన్ని పిక్స్ దిగాము, తర్వాత పిల్లలు ఎక్కడ ఉన్నారో చూద్దాం పదండి అనేసి ఇక బయలుదేరామన్నమాట. వాళ్ళని కూడా కొంచెం పిక్స్ తీద్దాము అనేసి. డెకరేషన్ అయితే అద్దరిపోయిందండి, నాకు చాలా బాగా నచ్చింది తెలుసా. సో ఫుల్ ఫ్లవర్స్తో డెకరేషన్ అనేది ఆసమ్గా ఉంది చెప్పాలంటే. కనిపిస్తుంది కదా, నిజంగా చాలా అందంగా ఉంది డెకరేషన్ అయితే. సో సిట్టింగ్స్ అన్నీ కూడా మంచిగా అరేంజ్ చేసి పెట్టేశారనమాట. ఇక్కడ వచ్చేసి వెంకటేశ్వర స్వామి, తర్వాత అమ్మవారు అలా పెళ్ళి జరిగే మండపం దగ్గర అయితే ఉన్నారు మెయిన్గా. ఇటుపక్క అటుపక్క కూడా చిన్న డెకరేషన్ అన్నది జరిగింది. సో మొత్తం ఫ్లవర్స్తోనే, ప్లాస్టిక్ లేదు, ఒరిజినల్ ఫ్లవర్స్తోనే జరిగింది అనమాట డెకరేషన్ మొత్తం కూడా. సో ఇక వచ్చి బయట పానీపూరి తింటున్నారు, పదండి మనం కూడా వెళ్దాం. సో ఇక్కడ వచ్చేసి పానీపూరి అనమాట అండ్ చాట్ కూడా పెట్టేస్తున్నారు. నేను ఇక్కడ పానీపూరి తింటున్నాను. మా హస్బెండ్ కూడా ఏంటంటే మామయ్య గారికి కెమెరా ఇచ్చి సో తినడానికి వస్తున్నారు. అఖిలేష్ నేను వద్దు అంటున్నాడు. యాక్చువల్లీ మేము రాకముందే మేమేమో బండికి వచ్చాం, వాళ్ళు వ్యాన్కి వచ్చేసారు కదా. సో పెళ్లి బస్కి వచ్చిన తర్వాత ఇక ఎమ్మటనే మామయ్య గారిని ఇక్కడికి లాక్కొని వచ్చారంట. సో ఇప్పటికే 2 ప్లేట్స్ తిన్నావు, ఫుడ్ తినవు, కడుపులో మంట వచ్చింది, వద్దని చెప్తున్నాను అనమాట. సో ఇక మా హస్బెండ్ ఏంటంటే వాళ్ళు తింటున్నారు కాబట్టి టేస్ట్ చూడటానికి తప్ప ఒక 3 తిన్నారంతే పక్కన పెట్టేశారు ఇక నాకు వద్దు అనేసి. సో అసలుకి పానీపూరి లవర్సం కదా మనం. సో నేనైతే ఒక 10 లాగిచ్చానండి, ప్లేట్స్ కావు 10 పూరీలు అనమాట. మళ్ళీ వామ్మో అన్ని ప్లేట్స్ అని అనుకోమాకండి. సో 10 పూరీలు లాగిచ్చేసాను. ఇక మా సంయుక్త అనే మమ్మీ నేను చాట్ తింటాను, నన్ను అడిగింది వద్దు అనేసరికి, వాళ్ళ తాతయ్యని అడిగింది, తాతయ్య కూడా ఏమో మీ మమ్మీ ఇష్టం అనేసరికి, సో వాళ్ళ డాడీని, ఇలా జరుగుతుంది. ఇక్కడ నేను అడుగుతున్నారు బాబా ఏంటి వెళ్ళిపోయావు తిను ఒక 2 అనేసి. సో అదే అని అనమాట డిస్కషను. ఇక సంయుక్త అనేమి ఇంకా లాగుతూ ఉంది వాళ్ళ డాడీని, డాడీ నువ్వు చెప్పు మమ్మీకి నేను తింటాను డాడీ డాడీ అనేసి. సో చాట్ కావాలంట. ఇక నేను ఒకటి చాలన్నయ్య నాకు ఎక్కువ వద్దు అనేసి చెప్పి ఇక అది తినేసి నెక్స్ట్ పిల్లలు ఆడుకుంటున్నారు అక్కడికి తీసిపోతాను పదండి. సో బాటిల్స్ ఆట ఇదైతే నేను బాగా యూట్యూబ్లో షార్ట్ వీడియోస్లో చూస్తూ ఉంటాను అనమాట.
ఎక్కువ ఈ అమెరికన్స్ ఆడుతూ ఉంటారు, అంటే చిన్న షార్ట్ వీడియో గేమ్స్ ఆడుతుంటారు కదా. ఈ మధ్య మన ఇండియన్స్ కూడా ఇలా షార్ట్ వీడియో గేమ్స్ అనేవి మొదలు పెట్టారనమాట, తెలుగు వాళ్ళు కూడా ప్రజెంట్. సో తమిళు తెలుగులో కూడా ఈ మధ్య కాలంలో నేనైతే చూస్తున్నాను ఈ గేమ్ అన్నది. అఖిల్ది ఎప్పుడో వెయ్యంగా ఒకటి రెండు సార్లు మాత్రమే పడింది. మా రాహులు హర్షిద్ అయితే కొంచెం బెటర్ అనమాట. అఖిల్ అయితే ఏంటో పై నుంచి ఆకాశంలో నుంచి వస్తుంది వేయటానికి. సో నేను వాయిస్ ఓవర్ వేస్తుంటే పక్కనే కూర్చో సంయుక్తం ఏదైతే అసలు నిజంగా అండి, అది తీసేటప్పుడు నాకు మస్తు నవ్వు వచ్చింది. సంయుక్త తల మీద వేసేసిండు లాస్ట్కి. సో ఇక్కడ వచ్చేసి ఇక భోజనానికి కూర్చున్నాం. అఖిలేమో ఇక రాహుల్ వాళ్ళతో తినేస్తానని చెప్పాడనమాట, అందుకని ఇక మేము ముగ్గురం కూర్చున్నాము. సో ఎలాగో ప్లేస్ ఉంది కదా, మీరు లాస్ట్లో కూర్చోండి అనేసి ఆయన కూడా ఇట్టే తీసుకొని వచ్చాము. అందరూ మిక్సింగ్ కూర్చుంటున్నారు, లేడీస్ జెంట్స్ సపరేట్ సపరేట్గా కూర్చోట్లే అనమాట అందుకోసం అనేసి. ఇక్కడ కట్లెట్ అండ్ తర్వాత వచ్చేసి మడత కాజా మొత్తం కూడా ఏమంటారు, ఈ మడత కాజా ఎక్కడిది బావా, రాజమండ్రియా కాకినాడ, ఎస్ కాకినాడ మడత కాజా అంటారు కదా, మొత్తం రసం వస్తుంటుంది, ఎంత బాగుందో నిజంగా. సో నెక్స్ట్ వచ్చేసి ఇది చపాతి. ఇది ఎలా చేస్తున్నారు, చపాతి కాదు దీన్ని ఏదో అంటారు, పుల్కానా ఏదో సంథింగ్, దీన్ని ఏం గుర్తురాలే కానీ చేసే విధానం మాత్రం నేను వీడియోలో తీసానండి అక్కడికి వెళ్ళి మరి. సో అది చూపిస్తాను. అండ్ తర్వాత పనస బిర్యానీ అన్నమాట, దాంట్లోకి వచ్చేసి పన్నీరు కర్రీ. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి మామూలుగా నాకు ఫేవరెట్ కర్రీ చూపిస్తాను మీకు. సో పుట్టగొడుగుల కర్రీ అనమాట, నాకు చాలా అంటే చాలా ఇష్టము. సో ఎందుకంటే నిజం చెప్పాలంటే నాకు విడిగా ఎక్కడ మనం తీసుకొని వండుకుందామన్నా దొరకదు. అమ్మ వాళ్ళ ఇంటికాడ ఈ సంవత్సరం పుట్టగొడుగులు మొలిచాయంట కానీ, బట్ ఎన్నో మొలవాలి అంట. సో నేనైతే పెళ్లి ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు కంపల్సరిగా పుట్టగొడుగుల కూర కొంచెం క్వాంటిటీ పెంచుకుంటాను, మిగిలిన కర్రీలన్నీ ఆపేసి అయ్యి వరకు పెట్టించుకుంటాను నిజం చెప్పాలంటే, నాకు చాలా ఇష్టం అండి. సో ఇక్కడ వచ్చేసి ఇక సంయుక్త అప్పడం వేస్తుంది, నాకు వద్దు మమ్మీ నువ్వు తినేసేయి అనేసి. ఇక్కడ మొత్తం కూడా మాట్లాడుకుంటూ మామయ్య గారు ఐస్ క్రీమ్ తింటున్నాను, నేనేమో కిల్లి తెచ్చిస్తే సంయుక్త తింటున్నాను. సో ఇక్కడ మార్విందు పక్కకు నుంచని, బాబాయ్ తీమాక్ బాబాయ్ ఐస్ క్రీమ్ ఎక్కువ తింటున్నాను అనుకో మళ్ళీ లేనిపోని ఇబ్బంది బాబాయ్ తీమాక్ అనేసి అంటున్నాడు అనమాట. సో ఇక్కడ మేమైతే మాట్లాడుకుంటూ ఉన్నాము, కావాలంటే పిన్నికి తెచ్చి పెడతా కానీ నువ్వు నన్ను వీడియోలో చూపిక బాబాయ్ అనేసి ఫన్నీగా వాడు మాట్లాడుతున్నాడు. సో ఇక్కడ ఎలా చేస్తున్నారన్నది చూపిస్తాను, ఎందుకంటే ఇది ప్రొసీజర్ అన్నది నాకు బాగా నచ్చింది. ఇక్కడ మా వేనన్నయ్య ఉన్నాడు యాక్చువల్లీ, అందుకనే నేను నవ్వుతున్నాను. మా వేనన్నయ్య అడుగుతున్నాడు మా చెల్లికి చూపించు వీడియో తీసుకునిద్ది అంట అనేసి. సో ఇక్కడ వచ్చి ఫస్ట్ ఈయన ఈ పిండిలో ఏమేమి కలిపాడో కూడా చెప్తాను, ఎందుకంటే అన్నయ్య చెప్పారు నాకు. మిల్క్ మేడ్ మొత్తం 30 కేజీల మైదా పిండిలో మిల్క్ మేడ్ 2 కేజీస్ అంటారో లీటర్స్ అంటారో, పాలు 5 లీటర్లు అంట. తర్వాత ఫ్రూట్ సాలెడ్ ఆయిల్ అంట ఏదో సంథింగ్, అది మనకి దొరకలేదురా అనేసి అన్నారు అన్నయ్య. సో అదొకటి కలిపారంట, ఆయిల్ కలిపారంట, తర్వాత నెయ్యి కలిపారంట. సో ఇవన్నీ మిక్సింగ్ చేసి కలిపి పక్కన పెట్టేసుకొని దాని మీద ఒక తడి క్లాత్ని పిండేసి ఆరబెట్టాడు, ఎందుకంటే పిండి అన్నది గట్టి పడకుండా ఉండటం కోసం. దాన్ని కొంచెం కొంచెంగా తీసుకుంటూ సో దాన్ని పిండి మీద పెట్టేసి ఒత్తి మొత్తం మన చపాతీ లెక్క చేసి చేతుల మీద పెద్దగా చేసేస్తున్నాడు తెలుసా. నాకు ఇవి నేను అంతకుముందు షార్ట్ వీడియోస్లో చూడటం తప్ప ఓన్గా చూడలేదండి, అందుకోసం మీకు కూడా వీడియో డైరెక్ట్గా చూసినట్లు ఉండిద్ది అనేసి నేను షూట్ చేయటం జరిగిందనమాట. ఇక్కడ మేమైతే చాలా ఫన్నీ విషయాలు మాట్లాడుకున్నాం తెలుసా. ఇక్కడ నుంచి మనం కూడా ఇదేంటి పూరి చేసేటప్పుడు అది మానేసి ఆ గిన్నెని బోర్లేసి చపాతీ చేసుకుందాం ఈ విధంగా అనేసి చాలా ఫన్నీ ఫన్నీగా మాట్లాడుకుంటూ అలా వీడియో తీయటం అయితే జరిగింది. ఆ వాయిస్లు అన్నీ ఉంచుదాం అనుకున్నాను, బట్ మేలం వాయిస్ వస్తుంది అనమాట, దానివల్ల మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అనేసి తీసేసాను యాక్చువల్లీ. మళ్ళీ ఒకటి ఎలా చేస్తున్నారనో చూపిస్తున్నాను. ఇక్కడ నెయ్యి రాస్తున్నారు యాక్చువల్లీ, ఎందుకంటే మెత్తదనం రావటానికి అండ్ అతుక్కుపోకుండా ఉండటానికి టేస్ట్ అన్నది బాగుంటుందంట. సో ఈయనైతే యాక్చువల్లీ విజయవాడ నుంచి వచ్చారంట, హిందీయే మనకి తెలుగు రాదనుకుంటా తనకి, అన్నయ్య కూడా హిందీలోనే మాట్లాడి చెప్తున్నారు. సో ఇక్కడ వచ్చేసి పిండిలో చూశారు కదా ఆ ముద్దని కొంచెం పెద్దగా చేసేసి ఈయన చేతుల మీద ఇంకా చాలా పెద్దగా చేసేస్తున్నాడు. సో ప్రొసీజర్ అంతా కూడా మీకు చూపించినట్లు ఉండిద్దని నేను సెకండ్ టైం కూడా చేసేటప్పుడు తీసాను అనమాట వీడియో అన్నది.
దీన్ని మనకు మంచిగా కట్ చేసేసి ముక్కలు ముక్కలుగా భోజనం చేసే దగ్గరకు పంపిస్తున్నారు అనమాట. చూసారా ఎంత పెద్దగా అయిపోతుందో. ఇక్కడ మా హస్బెండ్ చూసి నువ్వు కూడా ట్రై చేయరాదు ఇలా అనేసి అంటున్నారు. ఇక నేను ట్రై చేస్తే ఎలా ఉండేది, అది పోయి పొయ్యిలో డైరెక్ట్గా పడిపోద్ది అనమాట. సో నేను ట్రై చేస్తే అది పోయేది గిన్నె మీదకి కాదు పొయ్యిలోకి, నాకు అర్థమైంది. సో ఇలా టూ వైపులు కొంచెం కొంచెం కాల్చేసి మంచిగా రెడీ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ వచ్చేసి భోజనం అయిపోయిన తర్వాత ఆ ప్రొసీజర్ అంతా మాట్లాడుకొని అందరితో చుట్టాలతో ఒక గంట గడిపేసిన తర్వాత ఇక ఇక్కడికి మేము అక్షింతలు వేయటానికి వచ్చామన్నమాట. సో ఇక్కడ వచ్చేసి ఇందాక అఖిలేష్ మాకు ఫొటోస్ తీస్తుంటే చూసి ఒక ఆయన కెమెరా ఇచ్చి నాకు తీనానా అన్నారు. సో అది తీసేసి ఇక అఖిల్ వచ్చి ఇక్కడ కూర్చున్నాడు అనమాట. ఇక్కడ సంయుక్త అంటుంది, తాతయ్య డాడీ వీడియో తీస్తున్నాడు నువ్వేంటి అడ్డం వచ్చి నుంచున్నావు అనేసి. ఇక మామయ్య గారు వెళ్ళి అఖిలేష్ పక్కన కూర్చుంటున్నారు. అఖిలేష్ ఏమో మస్తు ఏంటి తాతయ్య నువ్వు అనేసి నవ్వుతూ ఉన్నాడు అనమాట. మనం కొంచెం నవ్వుతే వాడు ఇంకొంచెం ఎక్కువగా అనమాట. సో ఇక కాసేపు అలా కూర్చొని అక్షింతలు వేసేది అటు ఇటు చూసుకుంటూ మాట్లాడుకుంటూ సో అలా ఇదిగోండి మొత్తం ఇలా సెట్టింగ్ అనమాట. టైం వచ్చేసి 10:53 అంటే 10:53 మ్యారేజ్ టైం అన్నది కరెక్ట్గా. ఇక ముందు చైర్ వేసి కూర్చోబెట్టారు కదా పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని. సో బ్యాక్ సైడ్ మొత్తం కూడా ఫొటోస్ అనేవి దిగుతున్నారు, అదే చూస్తున్నామండి మేము కూడా. సో పిల్లల్ని దింపితే బ్యాక్గ్రౌండ్ బాగుంది కదా అనేసి ఆలోచిస్తున్నాను అనమాట. అత్తయ్య గారేమో వెళ్ళి దిగిరండి బాగుంది కమ్మా అనేసి అంటున్నారు. సో ఎందుకంటే న్యాచురల్గా మనకు అంత డెకరేషన్లో పిల్లల్ని ఫొటోస్ తీసే అంత ఇది ఉండదు. సో మన ఇంట్లో ఫంక్షన్ తప్ప వేరే ఫంక్షన్స్కి ఎప్పుడు వెళ్ళినా సో ఇక్కడ మన వాళ్ళదే కాబట్టి దిగేసిరండి అనేసి అత్తయ్య అంటున్నారు. ఇక అఖిలేష్ని తర్వాత సమ్యూని తర్వాత మా హస్బెండ్ నేను పిల్లలిద్దరిని పెట్టుకొని ఆయన సో ఇలా పిక్స్ అన్నవి దిగామన్నమాట. అత్తయ్యను కూడా రామంటే లేదు కానిచ్చండి వెళ్దాము అనేసి అంటున్నారు.
ఇక్కడ వచ్చేసి ఇక మామయ్య గారేమో తెలిసిన వాళ్ళు ఉంటే కూర్చొని మాట్లాడుతున్నారనమాట. ఇక మా అఖిలేష్ ఏం చేస్తాడు, ఎక్కడికి పోయినా కొంచెం ఖాళీ దొరికిన వాళ్ళ డాడీ దగ్గర మొబైల్ తీసుకొచ్చేసి వీడియోస్ చూస్తూ ఉంటాడు. అదే తీస్తున్నానని మమ్మీ తీస్తున్నావా తీ మాకు అనేసి చెప్తున్నాడు. ఇప్పుడే నేను మా హస్బెండ్ అత్తయ్య గారు ముగ్గురం వచ్చామన్నమాట. మా మామయ్య గారు పిల్లలు ఇద్దరు. సో వాళ్ళకు ఏదైనా కార్ దొరికితే, అంటే దట్ మీన్ మన ఊరికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా వచ్చి అక్కడ నుంచి వస్తుంటే కనుక ప్లేసెస్ ఉంటే వాళ్ళు వస్తానన్నారు. లేకపోతే కనుక వెళ్ళేటప్పుడు వ్యాన్లో వెళ్ళారు కాబట్టి సో వచ్చేటప్పుడు కూడా వ్యాన్లో వస్తానన్నారు. వచ్చినట్టున్నాయి బస్సు, అవునా? మేమైతే ముందు వచ్చామన్నమాట. సో ఇక చూసారు కదా మన లగేజ్ ఎంత సర్దేసేయాలి. సో వెళ్ళేటప్పుడేమో మంచాల నిండా పెట్టడం, వచ్చిన తర్వాత ఇవన్నీ సర్దడానికి ఒక గంట టైం పట్టిద్ది నాకు. కానీ ఈ బ్యాగ్స్ ఉంటో హెల్ప్ ఏంటో తెలుసా, చక్కగా నిజంగా అండి ఎవరైనా వచ్చినా కానీ నీట్గా కనిపిస్తుంది. లేకపోతే ఇవి కూడా లేకపోతే దారుణంగా ఉండేవి. ఇక షెల్ఫ్లు ఉన్నాయి అనుకోండి, చక్కగా ఎక్కడికక్కడ కబ్బోర్డ్స్ వేసేస్తారు, ఎలా ఉన్నా లోపల పర్వాలేదు, కబ్బోర్డ్లు పడేస్తే మనకి బయటకి ఏం అనిపించవు. సో అలాంటివి కూడా నేను మా ఫ్రెండ్స్లో చూశాను, అందుకనే చెప్తున్నాను. అందరూ అలానే చేస్తారని కాదు, బట్ మా ఫ్రెండ్స్లో చూశాను కాబట్టి చెప్తున్నాను ప్రత్యేకంగా అన్నమాట. సో ఇక నుంచి బ్లాగ్స్ అనేవి మళ్ళీ హౌస్ వీడియోస్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో డెఫినెట్గా వాచ్ చేయండి. ఈ వీడియో నచ్చితే యాజ్ యూజువల్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్లీజ్ మీ సబ్స్క్రైబ్ అన్నది ఇంకొకరికి మన ఛానల్ నోటిఫికేషన్ వెళ్ళడానికి ఉపయోగపడుతుంది, మీ షేర్ అన్నది ఇంకొకరికి మన ఛానల్ ఉందని తెలియజేయడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి సో ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అన్నమాట. అదిగోండి అఖిల్ సమ్య కూడా వచ్చారు, మాకు అక్కడ క్యాలెండర్లు కూడా ఇచ్చారనమాట. సో నార్మల్గా ఏమంటారు ఫంక్షన్ హాల్కి సంబంధించినవి. సో ఓకేనండి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్.